వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ ఒకసారి న్యూస్ పేపర్ సంబంధించిన విశేషాలు చూస్తే కనుక ముందుగా V6 ను సదరంలో వస్తున్న వెలుగు దినపత్రికలో మన అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలతో ఒక స్టోరీ ఇచ్చింది. మన అప్పులు 3 లక్షల కోట్లు, ఒక్కొక్కరిపై 88,000 రూపాయల అప్పు, బడ్జెట్ కాగ్ లెక్కల్లో నిజాలు, అసెంబ్లీలో నేతలది తలో మాట, తోచిన లెక్కలతో దాగుడుమూతలు. మార్చి నాటికి 179,000 కోట్ల అప్పు ఉంది. దీనికి తోడు కార్పొరేషన్లకు పూచీకత్తులు ఇచ్చింది 77,000 కోట్లు. గడిచిన 6 నెలల్లో చేసిన అప్పు 11,800 కోట్లు, వచ్చే 6 నెలల్లో చేయబోయేది 12,000 కోట్లు, గత నెలలో పూచీకత్తు ఇచ్చింది 28,000. సో మొత్తం కలిపితే మొత్తం అప్పు 3,09,000 కోట్ల రూపాయలు ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా వెలుగులో మనం చూడొచ్చు. ఇక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నిన్న సమావేశమయ్యారు. దగ్గరి దారి చూద్దాం, గోదావరి కృష్ణా నదుల లింక్పై సీఎంలు కేసీఆర్, జగన్. తక్కువ భూసేకరణ తక్కువ నష్టంతో చేపడదాం, ప్రగతి భవన్లో 4 గంటలకు పైగా భేటీ. విభజన ఉద్యోగుల సమస్యపై చర్చ, అప్మెల్పై రాద్యాంతం చేయం, ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని కేసీఆర్ ప్రతిపాదన, తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన జగన్ అంటూ కూడా ఇచ్చారు. ఇక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ నిన్న నదులు కలుపుడు ఈజీ కాదు అంటూ మాట్లాడారు. గతంలో చేసిన ప్రయత్నాలు సరైన ఫలితాలు ఇవ్వలేదు, భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తాయి, ఎన్నో సమస్యలు తలెత్తాయి, కాళేశ్వరం కింద వరి చెరకు పండించకుండా చూడాలి, రివర్స్ పంపింగ్తో దుష్పరిణామాలని కూడా అంచనా వేయాలని ఆయన సూచించారు. ఇక మోడీ నిన్న అక్కడ అమెరికాలో మాట్లాడారు. మాటలొద్దు చేతలే, కాలుష్య నియంత్రణపై ప్రపంచ దేశాలకు మోడీ పిలుపు, ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం CDRIని ఆయన ప్రతిపాదించారు. ఇక మిగతా న్యూస్ పేపర్స్ కూడా చూస్తే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రం చిన్నచూపు చూస్తుంది, అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. కేంద్రం చిన్నచూపు, తెలుగు రాష్ట్రాల సీఎంల అసంతృప్తి, రాష్ట్రాల పరిధిలోని అంశాలపై రాజకీయ ధోరణేంటి, అవసరమైతే ప్రధాన్ని కలిసి వివరిద్దాం, ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా గోదావరి జలాలు కృష్ణాకు తరలిద్దాం, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే వైఖరితో మెలుగుదాం, ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ భేటీలో నిర్ణయం, 4.5 గంటల పాటు సుదీర్ఘ చర్చ, వచ్చే నెలలో మళ్ళీ సమావేశానికి కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి దాదాపు అన్ని పత్రికలు కూడా చూచ్చు. ఇక మరో పత్రికలు చూస్తే నిన్న అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నిటికీ ఇక ఒకటే కార్డు, ఆధార్ సహా అన్ని కార్డుల సమాచారం అందులోనే, కలం కాగితం వాడకుండా జనాభా గణన చేయాలి అంటూ కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి నెక్స్ట్ జనాభా లెక్కలు, 2021 జనాభా లెక్కలు ఈసారి యాప్ బేస్డ్గా జరుగుతాయి, డిజిటల్ రూపంలోనే జరుగుతాయని కూడా అమిత్ షా స్పష్టం చేశారు. తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి మీటింగ్ సంబంధించి నష్టం తక్కువ లాభం ఎక్కువ ఉండే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేయాలి, గోదావరి కృష్ణా లింక్ పరిమిత వ్యయంతో ఉభయతరంగంగా ప్రాజెక్టు ఉమ్మడిగానే నిర్మిద్దాం, కృష్ణాకు గోదావరి జలాల తరలింపై ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చలు, నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్ర సర్కార్ను కోరుదాం, ఇవ్వకుంటే మనమే సమకూర్చుకుందాం, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్దాం, 4,000 మందికి ఆంధ్రాలో పోలీస్ శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అదే సమయంలో బీజేపీని నిలువరిద్దాం, అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం, గవర్నర్లపై కనీసం సంప్రదించలేదు అని కేసీఆర్ జగన్ ఇద్దరు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా ఓ పత్రిక ఇచ్చింది. నిన్న కేసీఆర్ జగన్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అయితే 2 కీలక అంశాలు ఈ మొత్తం చర్చకు వచ్చినట్టు సమాచారం. 1, గోదావరి కృష్ణా లింక్, 2 కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. ఈ 2 అంశాల మీదే ప్రధానంగా వీళ్ళ మీటింగ్ సాగినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ గోదావరి కృష్ణా లింక్ను తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో చేపట్టాలి, తక్కువ భూసేకరణతో చేపట్టాలన్న నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది అన్న అభిప్రాయానికి ఇద్దరు వచ్చినట్టుగా పత్రికలు రిపోర్ట్ చేశాయి. సో ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు V6 స్టూడియోలో నరోత్తన్ రెడ్డి గారు బీజేపీ నుంచి, VV రావు గారు విశ్లేషకులు ఉన్నారు. ముందుగా నరోత్తన్ రెడ్డి గారు, 1, ఈ గోదావరి కృష్ణ లింక్ మీద మీ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏంటి? నదుల అనుసంధానాన్ని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని నదుల అనుసంధానం ద్వారా భారతదేశాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి విషయంలో
వాజ్పేయి గారి ప్రభుత్వం నుంచే ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలతో పార్టీ ముందుకు పోతూ ఉంది. గతంలోనే భారతీయ జనతా పార్టీ కృష్ణా గోదావరి అనుసంధానం కావాలని కోరినప్పుడు ఇక్కడ ఇదే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినటువంటి పరిస్థితులను మనం చూసినాం. గోదావరి నదీ జలాలను తీసుకొని పోయి ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట వీళ్ళు కూడా మాట్లాడారు. ఇప్పుడేదో రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఇద్దరు దోస్తులయ్యారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏదో అంటే ఇంతకుముందు కూడా కొంచెం తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఏదైతే నీళ్ళది ఉండనో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద ఇన్ని రోజులు ఒక వ్యవహారాన్ని ఎట్లయితే టైంపాస్గా నడిపించారో తద్వారా కొంత ఆర్థికంగా అంటే లభ్యత పొందడానికి ఎట్లయితే ప్లాన్ చేసుకున్నారో అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని అంటే కృష్ణా గోదావరి అనుసంధానం అనేటటువంటి దాన్ని కూడా ముందు తీసుకొస్తున్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే మనం కొన్ని విషయాలను గమనిస్తే ఇక్కడ మనం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు కృష్ణానది నుంచెల్ ఏదైతే 30 TMCలతోటి SLBC సొరంగం ద్వారా నల్గొండ జిల్లాకు 350,000 ఎకరాలకు నీళ్ళు అందిద్దాం, తాగునీటిని అందిద్దాం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ 2005లో అది దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చి 2008లో స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు కూడా నల్గొండ జిల్లాకు నీళ్ళు వచ్చింది లేదు, నీళ్ళు ఇచ్చింది లేదు. అది సగంలోనే ఉంది ప్రాజెక్ట్. అంటే ఆ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈరోజు మళ్ళీ గోదావరి నది నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి కృష్ణాలో పోసి కృష్ణా నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? SLBC ద్వారానే ఆ ప్రాంతం నుంచి రాయలసీమకు నీళ్ళు ఇస్తూ ఓకేనా గోదావరి కృష్ణా ద్వారా? ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటా దక్కిన తర్వాత ఏ వాటా ప్రకారం తెలంగాణకు నీళ్లు కావాలో వచ్చిన తర్వాత ఏ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినా మనకు అభ్యంతరం లేదు. ఇక్కడ మనం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి జల దోపిడీ జరుగుతుంది అని వారం 10 రోజుల క్రితం ENC మురళీధరన్ గారు కృష్ణా ట్రిబ్యునల్కి ఏదైతే కేసు ఫైల్ అంటే వాళ్ళకు ఒక కంప్లైంట్ చేసిండో ఆ కంప్లైంట్ ముందు చర్చ జరగాలి. ఇప్పుడు ఈరోజు మేము దాని మీద ఇప్పుడు పోతిరెడ్డిపాడును ఇప్పుడు దాని కెపాసిటీ 44,000 క్యూసెక్లు ఉంది అంటే రోజుకు 4 TMCలు తీసుకుపోవచ్చు. కానీ జగన్ దాన్ని 8 TMCలు చేస్తాం రోజుకు అని ప్రతిపాదిస్తున్నారు. అదే ఇప్పుడు తెలంగాణ ముందు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ వాదులు అందరం కూడా వ్యతిరేకించినాం. ఎందుకంటే కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు ఏదైతే ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని పూర్తిగా అసంపూర్ణంగా నీటిని వాడుకున్న తర్వాత మాత్రమే వెలుగోడు ప్రాజెక్టుకు నీటిని వాడుకునే హక్కు ఉన్నది అనేటువంటి దాని మీద ఈ ప్రాజెక్ట్ అంతా నడుస్తూ ఉన్నది. అట్లా కాకుండా అసలు ఈ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలకు నీళ్లు రాకముందే వెలుగోడు పేరుతో నీటి దోపిడీ అనేటువంటి వ్యవహారాన్ని అన్ని పార్టీలను ఖండించడం మరి ఇప్పుడెందుకు నోరు మధ్యపరం లేదు అనేటువంటి విషయంలో కేసీఆర్ అంటే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిన ఒకవైపు SLBC ద్వారా నల్గొండ ప్రాంతానికి నీళ్లు రాకున్నా కూడా వాళ్ళు ఏదైతే జల దోపిడీ చేస్తూ ఉన్నారో దానికి మేము దాని విషయంలో మేము చూసి చూడనట్టు ఉంటామని కూడా నిన్న మేము దాన్ని ఎంత పెద్ద కాంప్లికేటెడ్ చేయమన్నట్టు కూడా నిన్న మాట్లాడినట్టు కనబడతా ఉన్నది. అంటే ఈరోజు భవిష్యత్తు రాజకీయ అవసరాలు భవిష్యత్తు రాజకీయ పరిణామాలలో ఇక్కడ ప్రాంతీయ పార్టీగా YSRCPతో ఉంటేనే భవిష్యత్తు తెలంగాణలో కూడా కొంత ఆంధ్ర సెటిలర్ల ఓట్లను మనము పొందవచ్చు అనేటువంటి ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసేటువంటి పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తూ ఉన్నట్టు కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు కృష్ణా గోదావరి అనుసంధానం విషయంలో వాళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచేలా లేకపోతే తెలంగాణ ప్రాంతం నుండా ఎక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలనే విషయంలో ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆంధ్ర తక్కువ ఖర్చుతో చేస్తాం, తక్కువ భూసేకరణతో చేస్తూ ఉంటాం మంచిదే. ఇప్పుడు నదుల అనుసంధానము తక్కువ ఖర్చుతో చేస్తాము అనేది మంచిగా ఆహ్వానించదగ్గది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి నిన్న రాజేంద్ర సింగ్ గారు కూడా ఒక మాట మాట్లాడినారు. అంటే ఎప్పుడైతే సట్లేజ్ నది యమునా నదిని కలిపినరో ఇప్పటి వరకు కూడా ఆ రాజస్థాన్ ప్రాంతానికి నీళ్ళియలేకపోతుంది, పంజాబ్ ప్రభుత్వము అక్కడ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అని. ఇది ఎందుకు జరుగుతూ ఉన్నది అని అంటే ఏ ప్రాంతంలో నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తామో ఈరోజు ఈ రాజకీయ పార్టీ ఉండొచ్చు, లేకపోతే తర్వాత ఇంకో రాజకీయ పార్టీ రావచ్చు. ఈ పార్టీ ఈరోజు YSRCP టీడీపీ ప్రభుత్వ విధానాలన్నింటినీ మొత్తాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నది, వ్యతిరేకిస్తూ ఉన్నది. రేపు ఈయన తీసుకున్న నిర్ణయాలను రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తీవ్రంగా వ్యతిరేకిస్తే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా ఎక్కడ ఇవ్వాల్సిన ఈ స్పష్టత రావాలి. తెలంగాణ ఏమంటారు ఈ విషయంలో? ఈరోజు ఇది ఎందుకంటే ఒకటి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇదే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, ఒకటి. రెండవది తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు ఇక్కడ వాటర్ అన్నది ఇంకా సఫిషియెంట్గా లేదు. మహబూబ్ నగర్ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి, ఇప్పుడు కూడా మహబూబ్ నగర్లో యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఇంత వరద వచ్చినా మహబూబ్ నగర్ మొత్తం కృష్ణానదిలో మనం యూజ్ చేసుకుంది 30 TMCలు అయితే ఆంధ్ర రాయలసీమ కలిపి 150 TMCలు యూజ్ చేసుకున్నారు. సో ఇక్కడ పూర్తిగా యూజ్ చేసుకుంది, ఇది సాధ్యమవుతుందా? దీనివల్ల తెలంగాణకు బెనిఫిటా? మీరు చెప్పింది చాలా వాస్తవము. ఇప్పుడు
గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి అంశం చూసుకుంటే మనం ముఖ్యంగా ఏదైతే కేంద్రము సహకరించలేదు, మహారాష్ట్రలో కర్ణాటకలో అక్కడ డ్యాములు కట్టడం వల్ల మనకు నీళ్లు రావట్లేదు, కృష్ణాలో ఉన్నటువంటి వాటర్ యూజ్ చేసుకోవడం లేదు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 90,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ 4 డ్యాములు కట్టడం జరిగింది. దానికి ఇంతవరకు నీ చుక్క నీరు మనం ఇచ్చే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఈరోజు గోదావరి నుండి కృష్ణాకు తరలించడం ద్వారా దాన్ని లబ్ధి పొందాలని చెప్తున్నారు. కానీ ఇలా కూడా మనం ఆలోచించాలి, ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కలిపి దాదాపు 100,000 కోట్లు పై చెలుకు ఇప్పుడు ఖర్చు పెట్టారు. అంటే ఆ రాజశేఖర రెడ్డి గారి సమయంలో మరి ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో కలిపి మీరు పెట్టిన 2 లక్షల కోట్లకు ఈరోజు రైతులు ఒక ఎకరా నీరు ఇవ్వడానికి 40,000 మెయింటెనెన్స్ వస్తుంది. మరి ఈ రకంగా ఇచ్చిన దానికి నిజంగా అంటే ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు రాజేందర్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే 10 సంవత్సరాలలో మన పెట్టుబడి బయటికి రావాలి రైతులకు అందిస్తున్నటువంటి నీరు ద్వారా, వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా అనేది ఒకటి ప్రశ్నించాలి. రెండో విషయం ఏంటంటే ఇవాళ కేంద్రం కూడా మొన్న వీళ్ళందరూ చెప్పింది ఒకటి, వాటర్ ఎలొకేషన్ విషయంలో తెలంగాణ మొదటి నుండి చెప్తుంది కొత్త రాష్ట్రం అయిన తర్వాత వాటర్ని సమకాలికంగా పంపి అంటే పంచాలి అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, పైన కర్ణాటక మహారాష్ట్ర ఉంది, కర్ణాటక రెండు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవాళ కేంద్రము ఆ నిర్ణయం తీసుకోగలుగుతుందా? ఎందుకంటే స్టేట్ రియార్గనైజేషన్ దాంట్లో ఖచ్చితంగా అందులో పెట్టి చెప్పినారు, దీన్ని కూడా ఒక రాష్ట్రంగా గుర్తించినప్పుడు దీనికి సమాన వాటా ఇవ్వమన్నారు. ఉన్న వాటాలోనే మీరు పంచుకోండి ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళకున్న వేరే గత్యంతరం ఇద్దరు ఒకటి కావాల్సిన పరిస్థితిలో ఇలా రాజకీయం నడుస్తుంది. అంటే ఇలా కేంద్రంలో బీజేపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు కానీ రాజకీయ లబ్ధి కోసం ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రజా ప్రయోజనం కోసం నిజంగా కాస్ట్ ఎఫెక్టివ్ విషయంలో కావచ్చు, ఇక కేంద్రంలో బీజేపీ కూడా వాటరు షేర్ విషయంలో బ్రిజేష్ మిశ్రా ఇచ్చినటువంటి తీర్పులాగా ఇప్పుడేమైనా ఇంటర్ఫేర్ అయ్యి అరే ప్రజలకు న్యాయం చేద్దాం తెలంగాణ ఇంకా కొత్తగా ఎలక్షన్స్ లో అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు పోయింది కదా, వీళ్ళు పోయినప్పుడు రాష్ట్రాలు పోయినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగ హక్కును వీళ్ళు నిజంగా అవలంబించే పరిస్థితిలో బీజేపీ కూడా లేదు. ఊరికే మీరు మీ డబ్బు ఉన్న వాటర్ను మీరు పంచుకోండి తనకు చావండి అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్పితే నిజంగా ప్రజా ప్రయోజనం. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ మీరు ఎట్లా చూస్తారు? ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ ఇవాళ ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనమే ఎక్కువ కనబడుతుంది. నిజంగా ప్రజా ప్రయోజనం అయితే లెక్కలు గట్టి చెప్పండి, మీరు ఖర్చు తగ్గించమని చెప్పేసి ముఖస్థుతిగా చెప్తున్నారు మీ పేపర్లో. నరోత్తమ్ గారు అంటారు ఒకటి ఏంటంటే ప్రాజెక్టు ఇది కాళేశ్వరం లాగా ఇది కూడా దీన్ని కమిషన్ల కోసం యూజ్ చేసుకుంటున్నారని అంటారు ఆయన. నేనేమంటున్నాను, కమిషన్ల కోసం యూజ్ చేసుకోవడము ఒక ఎత్తు అయితే, రెండోది మీరు బీజేపీగా ప్రత్యామ్నాయం ప్రతిపాదిస్తున్నారా? ఊరికే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంది మా ప్రజల అవసరాలకి ఏం చెప్తారు మీరు? ఓకే మేము అక్కడ ఖర్చు పెట్టద్దు, మరి మీరు ఎలొకేట్ చేయండి, మాకు పైనుంచి రావాల్సినటువంటి ఇవాళ వచ్చేటువంటి 800 టీఎంసీల నీళ్ళ నుంచి 300 టీఎంసీలు మాత్రమే తెలంగాణకి ఇచ్చారు, 500 టీఎంసీలు ఆంధ్రాకి ఇచ్చారు. మరి మా ప్రాంతం నుంచి వెళ్ళి ముందు మాకు నీళ్లు అందిన తర్వాత కదా కిందికి పోవాల్సింది, దాని విషయంలో బీజేపీ మాట్లాడదు, ఊరికే నీళ్లు ఉన్న వాటిని పంచుకోండి అని చెప్పేసి మీ పంచాయతీ పెట్టడానిక రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నటువంటిది మొత్తం టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా గోదావరి నుండి కృష్ణా నదికి ఏదైతే జలాలు పంపింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మొత్తంలో కూడా తెలంగాణ వాటా 80 టీఎంసీలు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి 80 టీఎంసీలు, కావారి కోసం 60 టీఎంసీలు ఏదో ఈ పద్ధతిన ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు. అయితే ఈ 80 టీఎంసీల వాటర్ని ఇప్పటికిప్పుడు అక్కడ లిఫ్ట్ చేసి నువ్వు ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చుకోవాలి. ముందు తెలంగాణ ప్రాంతంలో ప్రపోజ్ చేసినటువంటి 30 టీఎంసీల ఎస్ఎల్బిసి వాటర్ వచ్చిందా? ఇప్పుడు పోతిరెడ్డి మన ఇక్కడ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ద్వారా మళ్ళీ 90 టీఎంసీల వాటర్ని లిఫ్ట్ చేస్తా అంటున్నావు, లేదంటే దాని కెపాసిటీ పెంచుతా అంటున్నావు. అసలు ఆ ప్రాజెక్ట్స్ ముందుకు పోతేనే మన ఏవైతే కృష్ణా మిగులు జలాలు ఉన్నాయో వాటిని వాడుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా వస్తుంది. కృష్ణా జలాల మిగులు మనకు రావాల్సినటువంటి వాటా విషయంలో దక్కాల్సినటువంటి వాటా విషయంలో ఆ జనాలనే పూర్తిగా వాడుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి నది నుంచి కృష్ణా నీళ్ళకి తీసుకొని పోయి ఆ 80 టీఎంసీల కోసం నువ్వు ఈ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టే ఖర్చు ఎంత? మరి అదే ఖర్చు ఇక్కడ కృష్ణా ప్రాజెక్ట్ మీద నువ్వు ఈ కృష్ణా నది మీద ఏదైతే మనకు రావాల్సిన వాటి మీద డబ్బు పెడితే మన ప్రాజెక్ట్స్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ రకంగా ఇంకొక విషయం నేను ఏమంటున్నా, నికర జలాలే మనకు లేదు కదా, మీ పైన మొత్తము
రెండు రాష్ట్రాలలో విపరీతమైన డ్యాములు కట్టారు. చర్చను మీరు దాని విషయంలో తెలంగాణ కూడా సుప్రీంకోర్టు రాలేదు కిందికి. సుప్రీంకోర్టు లో ఉన్నది సుప్రీంకోర్టు తేల్చాల్సింది. సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి మీరు లంకగట్టి చూస్తే ఏ రకంగా చూస్తారు. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ వన్ సిక్స్టీ టీఎంసీ వాటర్ని లిఫ్ట్ చేయడం ద్వారా ఆయన రేజెస్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రశ్న ఉందో దానికి ఇది పరిష్కారం అవుతుందా కూడా తను చెప్పాలి. రెండవ టాపిక్ వాళ్ళ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తీరు. కేంద్రం గవర్నర్ల విషయంలో కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు, నియామక విషయంలో, రాష్ట్రాల విషయంలో వాళ్ళు జోక్యం చేసుకుంటారు, ప్రధాన్ని కలుద్దాం ఇద్దరం కలిసి అని నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చింది. ఏమంటారు నరుతున్నారు? మనకు మన సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలను గమనిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయకముందు నుంచేలే ప్రధానమంత్రిని కలుస్తున్నాడు, అమిత్ షాను మిగతా వాళ్ళని కలిసి ఆ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఆ రాష్ట్రానికి దక్కాల్సినటువంటి నిధులు వాళ్ళ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చిస్తున్నాడు. మనకు అది స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఈయనే అధికారం చేపట్టి ఇప్పటికీ 9 నెలలు దాదాపు 9 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇంట్లో కూర్చున్న దగ్గరికి ప్రధానమంత్రి వచ్చి ఈయనతో తెలంగాణ విషయంలో చర్చించాలన్నా లేకపోతే తెలంగాణకి కావాల్సిన అడగాలని ఒకసారి వీళ్ళు రాజకీయంగా ఒకసారి మాట్లాడుకోవాలి. ఇప్పుడు నీతి ఆయోగ్ సంస్థకి వెళ్ళాలి అంటే మీటింగ్కి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి దూరంగా ఉంటూ లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దూరంగా ఉంటూ కనీసం కూడా రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటాల విషయంలో రావాల్సినటువంటి నిధుల విషయంలో వెళ్ళి కనీసం అడగలేని పరిస్థితులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా దీన్ని మనం చూసుకుంటాం? మీరు ఒకటి చెప్పు, మొన్న నెల క్రితము పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు, ఏమన్నారు? ఈ నిర్ణయాలన్నీ కూడా 2 సంవత్సరాల లోపలనే ఏ ట్రిబ్యునల్ 2 సంవత్సరాల పొలిటికల్ నిర్ణయం ద్వారా జరగాలనేది దాని ఒక ఉద్దేశం. చట్టం మార్పులో పొలిటికల్ జరగాల్సినటువంటి విషయము ఇవాళ రెండు రాష్ట్రాలకు మీరు వదిలేసి తన్నుకోమని వదిలేస్తారా? మీరు ఇవాళ ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు పోతా అంటున్నారు? మీ పాత్ర ఉంది, మీరు నిర్ణయం చేయాలి. దీంట్లో ఏ నిర్ణయం? వాళ్ళు రాజకీయ నిర్ణయాల విషయంలో ప్రధానమంత్రి దగ్గర పోదామంటున్నారు. వాటర్ గురించి కాదు వాళ్ళు కలుస్తాం అనుకున్నది. మాకు గవర్నర్ల విషయంలో ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, గవర్నర్ ఎవరిని అపాయింట్ చేస్తారో ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఒక కేంద్ర మంత్రి వచ్చి మమ్మల్ని జైల్లో పెడతారు, సిబిఐ కేసు పెడతామని కామెంట్ చేశారు. సో ఇది మంచిది కాదు. కేంద్ర మంత్రులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేస్తారు. ఈ రోజు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యలో సమన్వయం లోపం ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఇప్పుడు నేను మేము పెట్టిన గవర్నర్ను మీరు అవలంబించాలనేటువంటి ధోరణి కేంద్రంలో ఉన్నప్పటికీ ఒకసారి ముఖ్యమంత్రులతో సంప్రదించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉండే, వాళ్ళు దాన్ని సంప్రదించకుండా పెట్టడం వల్ల ఆ గ్యాప్ అనేది కనబడుతుంది. ఆ గ్యాప్ కోసం కూడా ఈరోజు ప్రధానమంత్రి కలవడంలో వాళ్ళు తప్పేం లేదు. ముఖ్యమంత్రులు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిస్తే తప్పులేదు. నేనేమంటున్నానంటే ఇవాళ ఏదైతే గతంలో కాంగ్రెస్ అవలంబించిన పద్ధతుల ప్రాతిపదికన ఇవాళ బీజేపీ కూడా కొన్ని విషయాలలో రాష్ట్రాల నుంచి ఏదైతే ఒక పక్కన మేము సహకరిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇలా 100గా నియామకాలు చేయడం అనేది కూడా ఇవాళ ఒకటి పార్టీ ప్రయోజనం చూస్తారా, మీరు ప్రజా ప్రయోజనం చూస్తారు? ప్రజా ప్రయోజనం విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరు రెండు పార్టీలు ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీస్ కావచ్చు, కేంద్రంలో బీజేపీ కూడా ప్రజా ప్రయోజనం కన్నా పార్టీల ప్రయోజనం ఎక్కువ. రాష్ట్ర అప్పులు 3 లక్షల కోట్లుగా తేలాయి. ఒక్కొక్కరిపై రాష్ట్రంలో 88,000 రూపాయల అప్పు ఉంది. దాదాపు దీనిలో కార్పొరేషన్లకు పూచికత్తు ద్వారా ఇచ్చింది 77,000 కోట్లు అయితే, మిగతా అంతా కూడా ప్రభుత్వం చేసిన అప్పే. అప్పు రోజు రోజుకు పెరుగుతూ
పోతుంది. ఈ అంశం మీద చర్చిద్దాం. వీరరావు గారు, 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డ కూడా 88,000 రూపాయల అప్పు చెల్లించాల్సిన సిచ్యువేషన్, ఇది పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మనకున్న అప్పు దాదాపు 70,000 కోట్లు అయితే ఇప్పుడు అది 3 లక్షల కోట్ల దాకా చేరుకుంది. అవునండి, ఇప్పుడు ఎప్పుడైతే రాజకీయ పార్టీలలో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాము, పథకాలు మొన్ననే మనం చూసినాము. ఏదైతే మీరు ఫ్రీబీస్ తాయిలాలు ఇస్తారు, అసలు ఆ ఫ్రీబీస్ తాయిలాలకు దీనిలో ప్రజా ప్రయోజనం ఎంత, పార్టీ ప్రయోజనం ఎంత అని చూస్తే ప్రజా ప్రయోజనం కన్నా పార్టీ ప్రయోజనం గురించే ఎక్కువ. అక్కడ ఒక సమతుల్యత లేదు. లేని పరిస్థితిలో ఇలా ఇబ్బడి మొబ్బడిగా మొన్ననే చూసాను మీరు, మరీ మనం ఏపీలో చూసాం పసుపు కుంకుమ మీద 1,000 కోట్లు పోసినారు వాళ్ళు. ఆ రకంగా ఇవాళ మీరు చెప్తున్నారు చీరలు ఇస్తామంటున్నారు, ఇది ఇస్తాం అది ఇస్తామని, నిజంగా ఇది ప్రొడక్టివిటీ ఉందా? ఇప్పుడు అవసరం లేకుండా 2 రూపాయ బియ్యం అయితే ఇప్పుడు అందరికి ఇస్తున్నారు, 70% తీసుకోకుండానే దాన్ని దుర్వినియోగం అయితే మీకు తెలుసు. ఇలాంటి పథకాలలో అట్లీస్ట్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించి, ఇప్పుడు మీరు కేంద్రంలో మోడీ లాంటి వాళ్ళు ఏం చేశారంటే గ్యాస్ పథకంలో ఒకటి రివర్స్ తీసుకునే ఆ టైప్లో కొన్ని తగ్గించాల్సింది పోయి రోజు రోజు పెంచుకుంటా పోతున్నారు. ఎందుకంటే మాకు ఏమిస్తారు, పెన్షన్స్ తీసేయగలుగుతారు, పెన్షన్ ఇవ్వడం మంచిదండి. నేనేమంటున్నా పెన్షన్ లబ్ధిదారుల ప్రాతిపదికన ఇస్తే బాగుంటుంది. ఇవాళ మీరు మొన్ననే చూసినారు రైతు బంధు పథకం కింద అసలు సంబంధం లేనివాడు ఊరికి పోయి వ్యవసాయం చేయనివాడు కూడా వాటి పేరు మీద పాస్బుక్ ఉంటే పొడవ పడిన వాటికి కూడా డబ్బులు ఇచ్చిండ్రు. వీళ్ళని చూసి కేంద్రంలో మోడీ కూడా, కానీ వీటన్నిటికంటే మనం చేసిన అప్పు ఎక్కువ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. ఖచ్చితంగా భగీరథకు దాదాపు 35,000 కోట్లు, 40,000 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం ఖర్చు 80,000 కోట్లు, ఇప్పటికే 50,000 కోట్లు అప్పు చేశారు. అప్పు చేసింది ఎక్కువ, వాటికి ఎక్కువ ఉంది. అవునండి, ఇవాళ నేనేమంటున్నా ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉండాలి? ఒక ప్రాజెక్టు ఏదైనా ఒక వ్యాపారం చేస్తే రూపాయి పెడితే పావులో వచ్చేట్టు ఉంటుంది, కానీ ఆ పెట్టిన దానే పెట్టుబడి ఏ రకంగా ఉండాలి, ఒక సమతుల్యత ఉండాలి, రిటర్న్ వచ్చేట్టు ఉండాలి. ఈరోజు దానికి సంబంధం లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు దాని మీద పోసి మళ్ళీ రిటర్న్స్ రాకపోతే మీకు అప్పు కాకపోతే, ఇప్పుడు మీరు చూడండి 60% ఆఫ్ ద మనీ యూఆర్ స్పెండింగ్ ఆన్ పాత అప్పుల మీద ఇంట్రెస్ట్ కడుతున్నారు కదా, పాత అప్పుల మీద ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇప్పుడున్న ప్రాజెక్టులో వయబులిటీ మాట్లాడడం లేదు. ఎన్నో సందర్భాలలో మీ V6 ఛానల్లో మేము చాలాసార్లు మాట్లాడినాం, మీరు పెట్టే డబ్బుకు ఎంతెంత ఎకరాకి మీకు లాభం జరుగుతుందంటే సమాధానం చెప్పలేదు ఈరోజు వరకు కూడా. ఏంటంటే దీన్ని ఒక ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులను వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నాడు, రాజకీయంగా ఎన్కరేజ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ చూడండి. ఇవాళ మీరు ఎంత భారమైనటువంటి పని, ఒక పక్కన మీరు ఇక్కడ రూపాయి పిపర్మెంట్ నోటుకి ఇచ్చి వాడి మీద 100 రూపాయలు అప్పు పెట్టడం అంటే ఏంది, వాడు ఇంకో రకంగా మీరు ఇచ్చారు బియ్యాన్ని తగ్గొచ్చు, నూనెకు పప్పుకు అన్నిటికి పెరుగుతుంది కదా, ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, లైఫ్ కాస్ట్లీ అయిపోయింది, ఇవాళ భారం. ఇప్పుడు ఇవాళ చెప్పండి సగటున ఒక ఉద్యోగికి మీరు ఇచ్చేటువంటి జీతభత్యాలు, కనీసం పిల్లల స్కూల్ ఫీజుల విషయంలో కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యం విషయం ఏ విషయంలో కూడా వాళ్ళు సరిపోవడం లేదే. అందుకే ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అసమానతలు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం అని అంటే కేసీఆర్ ఒంటికాల మీద లేస్తాడు. అప్పు చేయకుండా ఎవరన్నా అభివృద్ధి ముందుకు పోతుందా, మీరు ఈ రకంగా మాట్లాడతారు అనేటువంటి ప్రశ్న మాట్లాడుతున్నారు. తక్కువ అప్పులు చేశారా? అయితే చేసినటువంటి 81 లక్షల కోట్ల అప్పు ఉంది కేంద్ర ప్రభుత్వానికి. పాతది అంతకుముందు ప్రభుత్వాలు 54 లక్షలు అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన 20 లక్షల కోట్లు 31 అంతకుముందు 54 ఉంటే 27 లక్షలు చేసి అంటే అంతకుముందు చేసిన దానిలో మీరు కూడా సగం చేశారు. అయితే అక్కడ రెండు ఫలితాన్ని మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వము యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా 145,000 కోట్లు ఉండే అట్లాంటిది. ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిని 235,000 కోట్లకు తీసుకుని వెళ్ళినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలలో దేశంలో, అంటే ఆర్థిక స్థితిని పెంచడం అంటే తీసుకొచ్చినటువంటి అప్పును ఎక్కడ ఇక్కడ ఇక్కడ వాళ్ళు కాళేశ్వరం కోసం ఖర్చు పెడుతున్నాం, రైతుల కోసం ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. మనం దాన్నే గమనించుదాం, కాళేశ్వరం కోసం ఖర్చు పెట్టినా రైతుల కోసం ఖర్చు పెట్టినా ముందు ముఖ్యమంత్రి గారు నేను అప్పు చేసిన అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. అప్పు చేసినటువంటి విషయంలోనే ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఒక లెక్క చెప్తారు, ఆర్థిక మంత్రి ఒక లెక్క చెప్తాడు, అసలు అప్పే మేము 3 లక్షల వరకు చేయలేదు అనేటువంటి అబద్ధం ఆడుతూ ఉంటారు. నువ్వు ఏ తీసుకొచ్చినటువంటి డబ్బు ఏ ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెడుతున్నావు, దాని ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరుస్తుంది, ఎంత రెవెన్యూ జనరేట్ కాబోతున్నది అనేటువంటి విషయంలో ప్రజలకు స్పష్టత ఇస్తే ఇట్లాంటి చర్చలలో నిజానికి కూడా ప్రజలు ఆలోచించుకుంటారు ఎక్కడ ఏం పెడుతున్నారు అనేటువంటిది. ఇక్కడ జరుగుతున్నది ఏంది, ఇక్కడ దాదాపు 5-6 కార్పొరేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిండ్రు.
ఏది కాళేశ్వరం కార్పొరేషన్, మిగర్ మిషన్ భగీరథ కార్పొరేషన్, ఈవెన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్, ఇట్లా కొన్ని ఐదు ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాని మీద ఇప్పటి వరకు 77,000 కోట్ల అప్పు తీసుకున్నది దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. దాన్ని అప్పని ఒప్పుకోదు. ఈరోజు కాళేశ్వరం చేసినటువంటి కార్పొరేషన్ల పేరు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెడుతున్నటువంటి డబ్బును ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అప్పని ఒప్పుకోవట్లేదు. దీన్ని మనం అందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం జపాన్, అమెరికానే అత్యధిక అప్పు చేసిన దేశాలు, తప్పేంది అప్పు చేస్తాయని అంటున్నారు కేసీఆర్. ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నది ఏంటి అని అంటే, నువ్వు అప్పు చేస్తున్నావు కరెక్ట్, ఎందుకు అప్పు చేసిన అనేటువంటి మాట ఒప్పుకోలేకపోతున్నావు. ఇప్పుడు మీకు హరీష్ రావు గారు ఒక మాట మండలిలో మాట్లాడిండు, రాష్ట్రం వచ్చేనాటికి 75,577 కోట్ల అప్పు ఉండేది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,57,351 కోట్లు, దాంట్లో మేము 29,198 కోట్లు తిరిగి చెల్లించినామని, మిగిలింది 2,03,710 కోట్లు ఉంది అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడే మళ్ళా మిగిలిన అప్పు మళ్ళా 128,53 కోట్లు అంటుండు. అసలు లెక్కలే తప్పు చెప్తా ఉన్నారు రాష్ట్రానికి. ఈయన ఒక లెక్క చెప్తాడు, ముఖ్యమంత్రి ఒక లెక్క చెప్తాడు, మనం ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. మీరు అన్నట్టు బడ్జెట్లు, బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెడతారు ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి? ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంట్రీమ్ బడ్జెట్ ఎప్పుడు పెట్టిండీ మోడీ? ఎన్నికల ముందు ఇంట్రీమ్ బడ్జెట్ పెట్టి, ఈయన కూడా ఆయన గెలవ ముందు ఇంట్రీమ్ బడ్జెట్ పెడతాడు, ఈయన గెలిచిన తర్వాత ఇంట్రీమ్ బడ్జెట్ పెట్టిండు, అందరు కలిసి మళ్ళీ అన్ని ఒక లెక్కకు వచ్చినాక మళ్ళీ ఒక బడ్జెట్ తీసింది. అసలు ప్రజల యొక్క సొమ్ముతోని ఆట ఆడుకోవడం కదా మీకు అధికారం ఇచ్చింది. ఎందుకు 5 సంవత్సరాలు మేము గెలిస్తే చాలనేటువంటి ధోరణిలోనే మీరు అప్పుల విషయంలో కూడా చూడండి, ఇవాళ ఎవడు అప్పు ఎక్కువ చేస్తే వాడు గొప్పోడు, ఇప్పుడు బయట నుంచి ఎవడు ఎక్కువ అప్పు చేసినప్పుడు వాడు గొప్పడు అనే ఫీలింగ్లో వ్యవస్థను నడుపుతున్నారు. కానీ ఈ అప్పులు ఎవడి మీద పడతాయి, ఈ కామన్ మ్యాన్ భారం కాదా, వాడి బతుకు భారం కాదా అనేది ఎవడు ఆలోచన లేదు. ప్రజలకు అమాయకులు వాళ్ళకి తెలియదు. రాజకీయ పార్టీలలో నిజంగా ఇప్పుడు కాగ్ రిపోర్ట్స్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా? కాగ్ రిపోర్ట్స్లో ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు చెప్పే బడ్జెట్ లాస్ట్కి కాగ్ రిపోర్ట్ అయిపోయినాక తీసుకొస్తారు బయటికి. ఏ ఒక్క బడ్జెట్లన్నా ముందు చెప్పినరా, కాగ్ రిపోర్ట్ని ప్రస్తావన తీసుకున్నారా, ఆ కంపారిటివ్ చేసినరా? చేయడం లేదు. వాస్తవంగా ఓపెన్ కనబడుతుంది మీ యొక్క రాజకీయ పార్టీల యొక్క బాధ్యత రాహిత్యము, ద్వంద్వ వైఖరి. ఎంతసేపు ఈ 5 సంవత్సరాల్లో ఈ వచ్చే ఎన్నిక గెలిస్తే చాలు తప్పితే ఈ భారాలు ఎట్లా మనం తగ్గించుకోవాలి? ఇది లేనే లేదే. ఇవాళ పక్క నుంచి వరల్డ్ బ్యాంకు మీ మీద ఎన్నో ఆంక్షలు పెడుతున్నది, ఇవాళ అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఆంక్షలు పెడుతున్నారు, దానికి కూడా మీరు వైలేట్ చేస్తున్నారు. తెచ్చే డబ్బు ఒకదాని గురించి ఖర్చు పెట్టేది ఒకటి, మీరు ఇచ్చే ప్రాజెక్టులకు 10 రూపాయల ప్రాజెక్టును 25 రూపాయలు లెక్క చూపించి 15 రూపాయలు తినే రోజులు ఇవన్నీ. ఇప్పుడు ఇప్పుడు చర్చ అదే అండి. మొన్న లాస్ట్ 2018-19లో అంటే ఆ బడ్జెట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 19,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 19,000 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి ఎన్ని ఎకరాలు సాగులకు వస్తుందని చెప్పిందంటే 673,000 ఎకరాలు సాగులకు వస్తుందని చెప్పిండు. వచ్చినటువంటి సాగు 173,000 ఎకరాలు లేదు. అంటే ప్రతి సంవత్సరం ఏదైతే ఖర్చు పెడతా ఉన్నారో ఖర్చుకు దగ్గర రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడతలేదు. మిషన్ భగీరథలో రెవెన్యూ కాలేదు జనరేట్. అంటే అప్పు అయితే రాష్ట్ర అప్పు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది, 3,00,000 కోట్లకు చేరుకుంది. అయితే ఈ అప్పు వల్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా, మరలా అదే రీతిలో రెవెన్యూ వస్తుందా రాదా అన్నది రాబోయే రోజుల్లోనే దీనికి జవాబు వచ్చే అవకాశం ఉంది. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2V6.